మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇదివరకు రోజుల్లో భోజనం చేయడానికి ఎక్కువగా మట్టి పాత్రలనే ఉపయోగించేవారు. కానీ రానురాను మట్టి పాత్రలు కనుమరుగయ్యాయి. మట్టి పాత్రలకు బదులుగా ఇత్తడి, స్టీలు, సిల్వర్ పాత్రలు వచ్చాయి. వీటిలో అన్నాన్ని వండుకుంటున్నారు. ప్రస్తుతం రైస్ కుక్కర్ల వాడకం పెరిగిపోయింది. అయితే ఇందులో వండుకున్న ఆహారం తింటే అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్తో తయారవుతుంది, కాబట్టి ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషకాలు మాయమవుతాయి. కొంతమంది రైస్ కుక్కర్లో అన్నంతో పాటు కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇలా పోషకాలు లేని ఆహారం తిని అనారోగ్యం పాలు అవుతున్నారు. దానికి తోడు చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు లాంటి సమస్యలు వస్తాయట. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.